సుడిగాలి సుధీర్ ఇంకా రష్మి బుల్లితెరలో స్టార్ సెలబ్రిటీలు. వీళ్ళిద్దరూ జబర్దస్త్ కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ లేదంటే డీలో కానీ ఇంకెక్కడైనా పండగ సందర్భాల్లో వచ్చే ప్రత్యేక కార్యక్రమాల్లో కానీ వీళ్ళిద్దరూ కనిపిస్తే చాలు ప్రేక్షకులు వెర్రెత్తిపోతారు. అసలు వాళ్ళిద్దరికీ ఎందుకంత క్రేజ్ వచ్చిందంటే ఈ ఇద్దరి మధ్య జరిగేటువంటి రొమాంటిక్ డాన్సెస్, వాళ్ళిద్దరి మధ్య జరిగే లవ్ ప్రపోజల్స్. నిజంగానే ప్రేమించినటువంటి వాడు ఆ ప్రేమ కోసం ఎంతగా పరితపిస్తున్నాడనేలాగా ఒక స్టోరీ లైన్ని క్రియేట్ చేశారు. సో ఈ స్టోరీ ఒకటా రెండా 9 ఏళ్లగా సాగా తీశారు. సో సుధీర్ రష్మిని లవ్ చేస్తున్నారని, రష్మి యాక్సెప్ట్ చేయట్లేదని ఇలాంటి వార్తలు వచ్చాయి. సో ప్రొఫెషనల్గానే కాదు, అసలు వాళ్ళు పర్సనల్గా ఫ్రెండ్స్ కూడా కాదు, కేవలం ఒక డ్రామా చేస్తున్నారు అంతే. ఇది ఇన్నేళ్ళు సాగడమే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కలిసి లైఫ్ లాంగ్ ఉండాలి అనుకోవడం మాత్రం అవివేకం. సో ఇప్పుడు రష్మి అండ్ సుధీర్ డీలో అసలు కనిపించడమే లేదు. అసలు వీళ్ళిద్దరు ఏమైపోయారు? రష్మి అలాగే సుధీర్ ఇద్దరూ లేరు, కానీ బిగ్ బాస్ సీజన్4 ఫేమ్ రాహుల్ అఖిల్ సార్థక్ ఇందులో ఎంట్రీ ఇచ్చారు. మరి ఈ సోలోగా ఎంట్రీ ఇచ్చినా ఇక్కడ సుధీర్ రష్మి జోడీకి ఆల్టర్నేట్గా వచ్చాడా అనేది అర్థం కావడం లేదు. సో వాళ్ళిద్దరూ వస్తారా రారా అనేది ఫుల్ క్లారిటీ అయితే లేదు. కానీ డీ నుంచి సుధీర్ అయితే తప్పుకున్నట్టుగా తాజా సమాచారం అందుతోంది. దానికి కారణం రష్మి అనే సమాచారం. రష్మి వల్లే సుడిగాలి సుధీర్ డీ నుంచి ఎగ్జిట్ అయ్యారట. సో రష్మి పైన సుధీర్ ఫ్యాన్స్ అయితే మస్తు ఆగ్రహంగా ఉన్నారు. సో సుధీర్ని చాలా హర్ట్ చేసింది రష్మి, అందుకే సుధీర్ రష్మితో ఉండడం ఇష్టం లేక డీ నుంచి వెళ్ళిపోయాడు. మిగతా షోస్లో ఉన్నాడు, ఈ షోకు మాత్రం లేడంటే కారణం అది నిర్వాహకులో లేకపోతే తనకు వచ్చిన ప్రాబ్లం కాదు, ఇది కంప్లీట్గా రష్మితో వచ్చిన ప్రాబ్లమే అని అంటూ సుధీర్ ఫ్యాన్స్ తనపై ఆగ్రహంగా ఉన్నట్టుగా సమాచారం.